యంగ్ హీరో అశ్విన్ బాబు నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం హిడింబ ఈ చిత్రాన్ని అనిల్ శుంకర నిర్మించగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు హైదరాబాద్ లో కిడ్నాప్ అయ్యే అమ్మాయిలకు అండమాన్ దీవుల్లో నివసించే హిడింబ అనే ఆటవిక జాతితో ఉన్న లింక్ చుట్టూ ఈ స్టోరీని డైరెక్టర్ తెరకెక్కించారు అయితే జూలై ఇరవైన థియేటర్లలో విడుదలై ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది ఇక తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో హిడింబ మూవీలో కీలక పాత్ర పోషించిన నటుడు మకరం దేవ్ పాండే పాల్గొని మాట్లాడారు ఈ చిత్రంలో నరమాంస భక్షకుడిగా నటించడం ఎలా అనిపించిందో తెలిపారు ఇదే విషయాన్ని చెప్తే దండుపాల్యం కు మించి ఉంటుందా అని సందేహపడినట్లు గుర్తు చేసుకున్నారు అప్పుడే హిడింబ మూవీ ఫోటోను చూపిస్తే ఎక్స్ట్రాడినరీ అన్నాడని చెప్పారు ఇక ఈ చిత్రంలో నరమాంస భక్షకుడిగా నటించడం గురించి చెప్తూ నేను స్వతహాగా శాకాహారిని సాధారణంగా వెజిటేరియన్స్ ఎవరు మాంసాహారాన్ని ముట్టుకోరు అలాంటిది ఇందులో మనుషులను తినాలి అయినా ఎవరైనా మనుషులను ఎలా తింటారు కానీ మేము చేశామన్నారు తాను కూడా భాగమైన ఆ చిత్రం హిందీ సినీ పరిశ్రమనే కాక ఇండియన్ సినీ చిత్రాన్ని మార్చేసిందన్నారు సబ్జెక్ట్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ సంగీతం డైలాగ్స్తో పాటు నటీ నటుల చూసే విధానం మార్చేసే పొటెన్షియాలిటీ ఉందని అభిప్రాయపడ్డారు ముందుగా ప్రేక్షకులు ఒక్కసారి ఈ సినిమా చూసి మరోసారి చూడొచ్చా లేదా అని డిసైడ్ చేసుకోండి మీరు చూసి పది మందికి చెప్పండి మొత్తానికి ఇది నా సినీ జర్నీలో గోల్డెన్ లైన్స్తో రాసుకోదగ్గ చిత్రం ఇక ఈ చిత్రంలో భాగమైనందుకు అందరికీ థ్యాంక్స్ అంటూ ముగించారు ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా నందిత శ్వేత ఐపీఎస్ అధికారిగా నటించింది వికాస్ బారిన అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది రాజీవ్ పిల్లై రఘు గుంజే సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్